శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కుంభరాశి వారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఎలాంటి మంచి ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి అభివృద్ధికరమైనటువంటి అంశాలను చూడబోతూ ఉన్నారు, ఆర్థిక పరంగా ఎలాంటి జీవితాన్ని వీరు చూడబోతూ ఉన్నారు, అదే విధంగా వీరి యొక్క జీవితంలో ఎదురు కాబోతున్నటువంటి మంచి చెడులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు కుంభరాశిలోనికి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఉన్నత స్థితులను చూడబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా కూడా చాలా చక్కటి అనుబంధ బాంధవ్యాలను వీరు రుచి చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరితో అయితే గొడవలున్నాయో అవన్నీ కూడా సమసిపోబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఆస్తిపరమైనటువంటి తగాదాలను కూడా చక్కగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు. కోర్టు సంబంధాలు, అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వీరికి అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఈ అక్టోబర్ మాసంలో చూడబోతూ ఉన్నారు. గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. శని మకర రాశిలో 12వ ఇంట్లో, 4వ ఇంట్లో వృషభ రాశిలో రాహువు, వృశ్చిక రాశిలో 10వ స్థానంలో కేతువు ఉండడం చేత కుంభరాశిలో 1వ ఇంట్లో ప్రవేశిస్తాడు గురువు. వక్రగతి పొందిన తరువాత మకర రాశిలో 12వ ఇంట్లో తిరిగి తన సంచారాన్ని కొనసాగించబోతున్నాడు గురువు. గురువు మళ్లీ కుంభరాశిలో 1వ ఇంట్లో ప్రవేశిస్తాడు. వృత్తిపరమైనటువంటి విషయాలను చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు గురువు మరియు శని గోచారం 12వ ఇంట్లో ఉండడం వలన చాలా విషయాల్లో పోరాటం, అంటే ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఏర్పడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న పనిని చేయటానికి కూడా ఎక్కువ శ్రమకు ఓర్చాల్సి వస్తుంది. అంతేకాకుండా మీకు చక్కగా సహకరిస్తారు, వీరు మా మంచి కోరుకుంటారు అనుకునేవారు కూడా ఈ సమయంలో సహాయం చేయకుండా శత్రువులుగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం ద్వారా, అంటే ఆ పనులన్నీ మీకు మీరుగా పూర్తి చేయడం ద్వారా మీకు తరువాతి కాలంలో వచ్చేటటువంటి మంచి ఫలితాలనేవి మీకు తెలుస్తాయి. ఇలా చేయటం వల్ల రాహు గోచారం కూడా అనుకూలంగా లేనందువల్ల శ్రమ కోర్చి పనులన్నీ పూర్తి చేసినా గుర్తింపు సరిగ్గా ఉండకపోయినప్పటికీ వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా మీ పై అధికారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. తద్వారా ఈ శ్రమంతా కూడా మీ యొక్క జీవితంలో ముందు రోజుల్లో ఉపయోగపడబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మీకెవరు సహకరించట్లేదని, మీకు గుర్తింపు రావట్లేదని, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యాన్ని వ్యవహరించొద్దు, వాయిదా వేసే స్వభావాన్ని అస్సలు పాటించకండి. వృత్తిలో నిపుణులుగా ఉండటానికి ప్రయత్నించండి. ఎంత శ్రమకైనా ఓర్చి పనిచేసే విధంగా మీ యొక్క మనస్సును మార్చుకోండి. మీలో ఉన్నటువంటి, అంటే మీ పనిలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేసుకుని భవిష్యత్తులో మీకు చక్కటి పదోన్నతులు రావడానికి మీకు మీరుగా సంసిద్ధులు కండి. గురువు గోచరం అనుకూలంగా ఉండడం వలన వృత్తిలో ఉండేటటువంటి ఒత్తిడి తగ్గుతుంది. మీకు వృత్తిలో ప్రమోషన్ గానీ మంచి మార్పు గానీ ఆ తర్వాత వస్తుంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలకు, మీరు చేసే పనులకు మీ పై అధికారులు ఆమోదం తెలుపుతారు, ప్రశంసలు కూడా దొరుకుతాయి. మీరెప్పుడైతే ఈ శ్రమ ఏదైతే పడుతున్నారో దానికి మీరు బాధపడకుండా చక్కగా శ్రమ కోర్చి మీరు పనిచేయటం ద్వారా మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఎందుకంటే మీ ప్రశంసలు వారందరినీ మీ దగ్గరకు చేరుస్తాయి. అదేవిధంగా మీకు మీ ఉద్యోగ జీవితంలో వచ్చినటువంటి ఛాలెంజ్లు అన్నింటినీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసేటటువంటి కాలంగా ఇది చెప్పుకోవచ్చు. ఈ యొక్క అక్టోబర్ మాసంలో అధికారుల యొక్క ప్రశంసలు మీకు చాలా బాగా దొరికేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా విదేశాలకు వెళ్లడం మాత్రం అంతగా అనుకూలించే విషయం కాదు, కొంచెం చూసుకోవాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శనిగోచారం 12వ ఇంట్లో అనుకూలంగా లేకపోవడం, అలాగే శని దృష్టి కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో కొంత ప్రశాంతత తగ్గేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇది మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ముందే మీ కుటుంబాన్ని జాగ్రత్తగా పరచుకోండి. మీ కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమాభిమానాలు ఉండేటట్లుగా మీరు చూసుకోండి. అదేవిధంగా ఇలా చూసుకోవడం ద్వారా ఎప్పటి నుంచో మీకు మాటలు లేనటువంటి వాళ్లతో మీకు మాటలు కలిసేటటువంటి సూచనలు ఉన్నాయి.
తద్వారా మీరు ఆర్థిక పరమైనటువంటి లాభాలను పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. ఏ విషయాన్నైనా ఓపికగా ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసి అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నించండి. కోపానికి ఆవేశానికి అస్సలు గురి కావద్దు. గురువు గోచారం జన్మస్థానంలో కొంత అనుకూలంగా ఉండడం వలన మానసిక ప్రశాంతత మీకు తిరిగి వస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అందడం వల్ల మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీ కుటుంబంలో ప్రశాంతతను కూడా తిరిగి నిలపగలుగుతారు. మీ యొక్క సంతానం సాధించినటువంటి విజయాలన్నీ కూడా మీకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ తండ్రి గారి సహకారంతో ముఖ్యమైన పని పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ లేదా మీకు స్థిరాస్తులు తిరిగి రావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో మొదట్లో కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా అనుకూలించడం ద్వారా మానసికంగా మరియు కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతారు. వివాహం కానివారు, సంతానం లేనివారు ఈ విషయాల్లో శుభవార్తలు వినేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థిక పరమైనటువంటి విషయానికి వస్తే కనుక చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నిరంతరం డబ్బు కోసం మీరు కొంచెం ప్రయత్నించాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. వాటిని మీరు ఎప్పుడైతే అధిగమించి ఆ యొక్క పరిస్థితులను మీరు ఎదుర్కోగలుగుతారో ఆ తరువాత మీకు వచ్చేటటువంటి డబ్బు అనేది మిమ్మల్ని చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టేదిగా ఉంటుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయానికి లోనవ్వద్దు, అప్పులు చేయడానికి ప్రయత్నించొద్దు. సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మీరు అస్సలు ఎక్కడా కూడా జంకవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ యొక్క కొద్ది కాలాన్ని మీరు దాటుకున్నారంటే చాలు, అంటే ఒక 10 రోజుల పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ని దాటుకుంటే చాలు మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మారిపోయే సూచనలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మీ యొక్క జీవితం చాలా చక్కటి సుగమమైనటువంటి మార్గంలో నడవబోతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి అనేది ఏర్పడబోతూ ఉంది. వ్యాపారంలో చక్కటి లాభాలు చూడబోతూ ఉన్నారు. ఉద్యోగాలు చేసేవారైతే ఉద్యోగంలో పదోన్నతులు పొందబోతూ ఉన్నారు. అలాగే వ్యాపారం చేసేవారు వ్యాపారంలో మంచి లాభాలు పొందబోతూ ఉన్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కానీ మీ యొక్క భాగస్వామితో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం చాలా చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భాగస్వామిని మీరు నమ్ముతూనే జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. ఎందుకంటే మీ యొక్క గోచార స్థితి, గ్రహస్థితి మూలంగా మీరు కొంత ఇబ్బందులు పడేటటువంటి సూచనలు, అది కూడా భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో తేలనివి కూడా తేలిపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. మీకు రావాల్సిన తాతల నాటి స్థిరాస్తులు లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఈ కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పులు రావడం ద్వారా ఆ ఆస్తులు మీకు కలిసి వచ్చేటటువంటి సూచనలు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారు ఇకపై మాత్రం చాలా చక్కటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను పొందడం కోసం ఖచ్చితంగా మీరు మాత్రం పశుపక్ష్యాదులకు, అదేవిధంగా మీ చేతనైనంతలో పేదలకు సహకారాన్ని అందించండి. పశుపక్ష్యాదులకు నీటిని అందించండి. ఉదయాన్నే కాస్త నీళ్లు, అన్ని గింజలు వేయటం అలవాటు చేసుకోండి. పేదలు ఎక్కడైనా కనపడితే మీ చేతనైనంత సాయాన్ని చేయండి. ధనం కంటే కూడా ఆహార రూపంలో ఇవ్వడం చాలా చాలా ఉత్తమం, మంచిది కూడా. అది మీకు శుభ ఫలితాలను చూపించేటటువంటి పనిగా కనబడుతోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయండి. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో రాబోయేటటువంటి రోజుల్లో ఎలా ఉండబోతోంది, వారి యొక్క ఆర్థిక పరిపుష్టి ఎలా ఉండబోతోంది, కుటుంబపరమైన జీవితం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి కుంభరాశి వారు అంతా కూడా ఈ యొక్క గడ్డు కాలాన్ని కొంచెం దాటడానికి ప్రయత్నించండి. భయపడకండి, జంకకండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.